కిందకైతే దిగేసాము. ఇక్కడ ఏమీ అంత అదే కొంచెం కష్టంగా ఉంది అనమాట. ఆఫ్ రోడ్ కొంచెం ఉండింది కదా స్ట్రెచ్ అది, అదే కొద్దిగా కష్టంగా అయితే ఉండింది. దాని తర్వాత మొత్తం తార్ రోడ్ అనమాట. చూడండి ఆల్మోస్ట్ మనం కిందకి దిగేసాం చూడండి. ఓకే ఫైన్. ఎదురుగా అయితే మనకి విండ్ బ్లాస్ట్ బీభత్సంగా ఉంది ఆపోజిట్ డైరెక్షన్లో. అదే సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది గోప్రోలో. విండ్ బ్లాస్ట్ డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి, ఏం చేయలేం. నేను అయితే స్లోగానే వెళ్తాను, అయినా కానీ విండ్ బ్లాస్ట్ అయితే బీభత్సంగా ఉన్నది. ఇప్పుడు వస్తుంది చూడమండి విండ్ బ్లాస్ట్. అదో అబ్బా సూపర్ విండ్ బ్లాస్ట్ కాబట్టే నీకు మీకు అక్కడ దుమ్ము ఆ విధంగా లేస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ యూటర్న్ చేసుకున్నామంటే మళ్ళీ విండ్ బ్లాస్ట్ తగ్గిపోతుంది. ఆ నోట్లోకి అంతా దుమ్ము పోయింది అబ్బా. మళ్ళీ స్టార్ట్ అయింది ఆఫ్ రోడింగ్. ఓహో ఇప్పుడు మాత్రం డ్రోన్ పైన వదిలి ఫాలో మీ మోడ్లో పెట్టుంటే సూపర్గా ఉండేది ఈ రైడు. ఈ రోడ్ చూడనట్టుందో, వావ్ రోడ్డే లేదు అసలు, మొత్తం ఆఫ్ రోడే. సూపర్ గైస్. కానీ అకేలేస్ కానీ నా సాగరంగా ఎక్కించు అది పిచ్చెక్కించను నా సాయంగా. సూపర్ అబ్బా అబ్బా, మొత్తం గుల్ల గుల్లగా ఉంది రోడ్డు, కిందంతా రాళ్ళు. ఏముంది చూడండి రోడ్ సూపర్ అబ్బాబా. ఇంకా ఇవి అకేషన్ తీసుకుపోయి బెంగళూరు తీసుకుపోయి సర్వీస్కి ఇచ్చేవాల్సిందేమో. మొత్తం బోల్ట్ నట్లన్నీ అన్నీ సరి చూడమని చెప్పాలా మెకానిక్ ఇచ్చేసి. బాబు ఎక్కడెక్కడ బోల్ట్ లూజ్ అయిపోయినాయో అంతా చెక్ చేయించి బాబు అని చెప్పాల్సిందే. వావ్ అంతే సాడ్లింగ్ చేస్తూ డ్రైవర్ రైడ్ చేయాల్సిందే. ఇక్కడ కూర్చొని తోలినామంటే బాడీ కూడా ఊగిపోతుంది. నేను ఇంకా కూర్చొని తోలినాను ఎందుకంటే గోపుర వ్యూ కోసం. అబ్బాబా వాటే ఆఫ్ రోడ్ సార్ జీ. ఆఫ్ రోడ్ చూసి చేసాం గైస్. పా బీభత్సం ఆఫ్ రోడ్ అది. జీవితంలోనే ఇలాంటి ఆఫ్ రోడ్ అయితే చేయలేదు, ఇంకోసారి చేస్తానో కూడా తెలియదు అనమాట. అంత ఆఫ్ రోడ్ ఈ గోప్ర స్టిక్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా 360 స్టిక్ చూడండి ఎలా అయిపోయిందో. అప్పా ఎటువంటి ఆఫ్ రోడ్ అంటే ఓ మై గాడ్ సూపర్. మనకి కార్ కను కొంచెం సైడ్ ఇచ్చేసారంటే వెళ్ళిపోవచ్చు మనం. ఓ మై గాడ్ ఈ కొండ చూడండి ఎట్టుందో బాబోయ్. ఇంకా ముందర ఆఫ్ రోడ్ ఉంటే బాగుంటుంది కానీ చాలా ఫన్ గైస్, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఇటువంటి ఆఫ్ రోడ్లో రైడ్ చేసామంటే ఇంకా ఎటువంటి ఆఫ్ రోడ్ అని రైడ్ చేయొచ్చు. కాకపోతే మీరు చూసారు కదా ఆఫ్ రోడ్ అది, ఇంకొన్ని రోజులు పోయితే ఇంకో 2-3 ఇయర్స్ అనమాట అంతే. అలాంటి రోడ్ అయితే ఉండదు మనకి, ఎందుకంటే అక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ వేస్తారు మంచి తార్ రోడ్ అయితే వేస్తారు కంపల్సరీ. ఓ మళ్ళీ ముందర ఆఫ్ రోడ్ ఉంది. ఓహో మన అకేలేస్ అసలు ఆఫ్ రోడ్ వస్తే అసలు సంతోషం అంతా ఇంత కాదు, దూసుకొని పోతాడు అట్లే చూడండి. అబ్బాబా ఓ డౌన్ చూడండి అట్టుంది అక్కడ డౌన్ అండ్ అప్ ఎట్లా ఉన్నిందో. వావ్ ఇలాంటి రోడ్లంతా ఆఫ్ రోడ్ చేయడం అనేది మనకి మామూలుగా దొరికే ఛాన్స్ కాదు. ఇంత దూరం బెంగళూరు నుంచి ఇంత దూరం వస్తే కానీ ఇలాంటి ఆఫ్ రోడ్ దొరకవు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇలాంటి ఆఫ్ రోడ్స్ ఇప్పుడే ఇక్కడంతా రోడ్ వేస్తున్నారు చూడండి. ఆల్రెడీ రోడ్ వేయడానికి ఇవంతా తూపు పెట్టున్నారు. మ్యాక్సిమం అంటే ఇంకొక 1 అవర్ రోడ్ వేస్తారు, ఇంకా మెయిన్ 1 ఇయర్ ఇంకొక 1 ఇయర్లో రోడ్ వేస్తారు. ఇంకా 5th గేర్లో
70 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాను నేను, 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. ఇప్పుడు 6th గేరు, అబ్బా సూపర్ ఆఫ్ రోడ్ గైస్. ఓ సూపర్ సూపర్ సూపర్. కొండల మధ్యలో ఆఫ్ రోడ్, ఆఫ్ రోడే ఆఫ్ రోడ్. అబ్బా ఏబిఎస్ ఆఫ్ చేసుకుంటే బాగుండేది అబ్బా. చచ్చ చేసాను. మన అఖిలేస్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గైస్. అసలు ఆ టైర్స్కి వచ్చి పైసా వసూలు. సో ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇక చిన్న ఇక కాఫీ షాప్ ఉంది కదా, సో ఇక్కడ అయితే ఒక స్మాల్ బ్రేక్ అనమాట. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం గైస్. బ్రేక్ పాయింట్ నుంచి వచ్చే బయలుదేరేసాం గైస్ ఇప్పుడే అనమాట. జస్ట్ ఇట్స్ 1 మినిట్ అయిందంతే అక్కడ నుంచి బయలుదేరి. సో ఇక్కడైతే ఇంక ఇక్కడ నుంచి ఒక ప్లేస్ ఉందంట, పేరైతే మర్చిపోయాను. అక్కడైతే లంచ్ బ్రేక్ అనమాట నెక్స్ట్. అక్కడ లంచ్ చాలా బాగుంటుందంట, మా కెప్టెన్ చెప్తున్నాడు. లంచ్ సూపర్గా ఉంటుంది, రెండు అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తామని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం ఆఫ్ రోడ్ వచ్చాం కదా, దీనికి ముందు బ్రేక్ ముందు ఒక ఆఫ్ రోడ్ వచ్చాం కదా ప్యాచ్, ఆ విధంగా ఉంటుందంట అగైన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ అగైన్. చూడండి కొండలు మళ్ళీ మారిపోయాయి, రాకీ మౌంటైన్స్. ఇక్కడ కొంచెం గాలి తగులుతుంది గైస్. నేను ఈరోజు కూడా అసలు థర్మల్స్, 2 సెట్స్ ఆఫ్ థర్మల్స్ వేసేసాను లోపల. 2 థర్మల్ ప్యాంట్లు, 2 థర్మల్ షర్ట్లు, దాని తర్వాత రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్. రెయిన్ గేర్స్ అయితే వేసుకోలేదు ఈరోజు, ఎందుకంటే నాకు ఎందుకో వర్షం పడేలాగా అనిపించట్లేదు అనమాట. మేము అక్కడ ఈరోజు స్టే నుంచి బయలుదేరినాం కదా, అందరు అక్కడి నుంచే అసలు భయంకరం ఎండ అనమాట. అందుకోసమే నాకు ఎవరు వేసుకోలేదు ఈరోజు, అసలు రెయిన్ గేర్ ఎవరు వేసుకోలే. ఎత్తుకుని అయితే వస్తాను వెనకాల, నాకు అది రైడింగ్ జాకెట్ ఉంది కదా, రైడింగ్ జాకెట్ వెనకాల ఒక పాకెట్ అయితే ఉంది, ఆ పాకెట్లు అయితే పెట్టున్నాను అనమాట. సో ఎక్కడన్నా వర్షం పడితే ఇంకా ఆపేసి వెంట వెంటనే వేసుకోవడమే. ఆఫ్ రోడ్ చూడండి, ఇది అంత పెద్దగా ఏం లేదు ఆఫ్ రోడ్. ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందంట. చూడండి ఇది ఎలా ఉందో, పా ఆ 2 కొండల మధ్యలో వెనకాల నుంచి గ్లేషియర్స్ కనబడుతుంది చూడండి. సూపర్ సీనిక్ వ్యూ, ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ రోడ్ తీసేసి కొత్తగా రోడ్ కూడా వేస్తారనుకుంటున్నాను. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఫుల్. అసలు నాకు తెలిసి బాగా ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు రోడ్డు. ఎక్కడ పట్టినా బీఆర్ఓ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు ఇంకా, కాబట్టి మనకి ఆఫ్ రోడింగ్ అయితే దొరుకుతుంది. సో లేకపోతే మొత్తం తార్మాక్ రోడే. సో నెక్స్ట్ ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత ఎవరన్నా వచ్చారనుకోండి లదాఖ్కి, ఈ ఫన్ అనేది, ఆఫ్ రోడింగ్ ఫన్ అనేది ఉండదన్నమాట. ఎక్కడ పట్టినా మనకి తార్ రోడ్స్ అయితే కనబడతాయి. అబ్బా ఎంత ప్లెయిన్గా చూడండి ఏరియా మొత్తం. ఆడంతా లోడ్ వేసి వేస్తున్నారు చూడండి. రాళ్ళు పగలగొట్టి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా పగలగొట్టి పక్కన వేస్తున్నారు చూడండి. సో దీని మీద తార్ రోడ్ వేస్తారనమాట. ఈ పక్క వేస్తున్నారు, ఈ పక్క వేస్తున్నారు చూడండి, ఫుల్ తార్ రోడ్ వేస్తారు దీని మీద చూడండి. కన్స్ట్రక్షన్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ తార్ రోడ్ వేస్తారంటే ఇంకా నార్మల్ కార్లు కూడా ఎత్తుకుని వచ్చేవచ్చు ఇక్కడికి. ఎలా ఉందో, ఒప్పో ఎవ్వరు లేరు ఇక్కడ. మైదానం లాగా చూడండి, ఈ కొండలు వావ్. ఇక్కడే నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ నా ఒక ఈ నైట్ ఇక్కడే టెంట్ స్టే చేసుకుని ఆరామ్సే బార్బీక్యూ వండుకొని తింటే ఎట్లుంటుంది చెప్పండి. పా చూడండి ఎట్లుందో వావ్. ఈ మధ్యలో ఈ కొండ మధ్యలో రోడ్ వేసా చూడండి, అది బీఆర్ఓ. బీఆర్ఓ గొప్పతనం. అబ్బా ఎంత దూరం పోయినా కొండలే, ఎలాదా ఫామ్ అయ్యాయో. ఒకసారి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఈ హిమాలయస్ ఎలా ఫామ్ అయ్యాయో చూడొచ్చు, ఒకసారి చదవాలి. అబ్బా ఒక కొండ వెనకాల ఇంకో కొండ, ఒక కొండ వెనకాల ఇంకో కొండ, అట్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ 2 కొండలు దాటుకోవచ్చాం. ఏడొకటింది, ఆడొకటింది, ఆడొకటింది, దాని వెనకాల ఇంకోటి ఉన్నది. వావ్
రోడ్డుకి అడ్డంగా ఏదో గోడ కట్టినట్టున్నా చూడండి బాబోయ్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మళ్ళీ. ఓ అనదర్ ఐరన్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్. నీళ్ళు అయితే వెళ్తున్నాయి, అబ్బా స్లోగా పోవాలన్నమాట ఐరన్ బ్రిడ్జ్లో. చూడండి పెయింటింగ్ రీసెంట్గా వేసినట్టున్నారు, అంటే బ్లూ కలర్లో మెరిసిపోతుంది బ్రిడ్జ్. కొత్తగా కట్టినట్టున్నారు ఈ బ్రిడ్జ్ కూడా. సో ఇక్కడ ఏదైనా చెక్ పాయింటా? చాలా వెహికల్స్ నిల్చున్నాయి కదా. ఇజ్ ఇట్ ఎ చెక్ పాయింట్? ఏమో నా తెలిసి మనమైతే నిలవం అనుకుంటా, వెళ్ళిపోతాం. ఓ ఇక్కడ ఏదో బైక్స్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ ఒక ఓకే ఓకే చిన్న కెఫెటేరియా లాగుంది అక్కడ. దీనికి అను కాఫీ కాఫీ ఏదైనా తాకాలనుకుంటే నిలపొచ్చాడు. స్టే అయితే ఏం లేదు, ఇదంతా బీఆర్ఓ వాళ్ళ క్యాంప్ సైట్ అనమాట. కన్స్ట్రక్షన్ వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళ క్యాంప్ సైట్ ఇది. అబ్బా ఎక్కడ చూసినా మౌంటైన్సే, రాక్సే. కొండల మధ్యలో వేస్తున్నారు, ఒక కొండని మధ్యలో అసలు విరగొట్టి కట్ చేసి మరి రోడ్ వేస్తున్నారు చూడండి. అబ్బా వావ్ సూపర్గా చూడండి. ఇక్కడ ఏదో రివర్, మళ్ళీ మనం అక్కడ బ్రిడ్జ్ చూసాం కదా ఆ బ్లూ కలర్లో మెటల్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కాడకు ఈ రివర్ వెళ్తా ఉన్నది. అబ్బా ఎన్ని రాక్స్ అబ్బా, చూడు ఎట్టుంది చూడండి. పైన నుంచి ఏదైనా రాయి పడిపోతున్నాను, భయంగా ఉన్నది. సూపర్ అబ్బా, ఈరోజు ఉన్నట్టుందా. ఈ పక్క ఏమో జిల్లుగా ఉంది, ఆడేమో వేడిగా ఉంటుంది. అక్కడ సూర్యుడి కిరణాలు ఎట్లా పడుతున్నాయో. ఓహోహోహో రివర్ ఇక్కడ నుంచి టర్న్ అవుతూ ఉంది, ఇక్కడికి ఎండు, అక్కడ నుంచి రైట్ టర్న్ అవుతూ ఉంది రివరు. చూడండి ఓహో ఇది ఈ హిల్ మొత్తం కట్ చేస్తున్నారు, ఈ కొండని కట్ చేసి మరీ రోడ్ వేస్తున్నారు వెళ్ళాడ. వావ్ ఇక్కడ నుంచి మనకైతే ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది కదా. అబ్బా బీభత్సమైన ఆఫ్ రోడ్ ఇది, ఇంతకుముందు వచ్చిన దానికంటే డేంజర్గా ఉంది. ఎందుకంటే ఇది అప్ ఇది, ఇంతకుముందు వచ్చిన దాన్ని రోడ్డు కొంచెం బాగానే ఉండేది అనమాట. ఇది వచ్చి నేరో రోడ్డు. ఈ పక్కన చూడండి లోయ ఎట్టుందో. అబ్బా కొంచెం మిస్ అయినా కానీ ఇది భయంకరం డేంజరస్ రోడ్ ఇది. నేనైతే ఫాస్ట్గా రైడ్ చేయాలనుకోవట్లేదు, ఎవరన్నా నన్ను సైడ్ అడిగితే ఇచ్చేస్తాను అనమాట. అందులో ఎనర్జీ ఫుల్ డౌన్ గైస్, సరిగ్గా తినలేదు మార్నింగ్. మార్నింగ్ తిన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ బాగానే చేసాము. అయినా కానీ ఈ ఆఫ్ రోడ్లో తోడడం వల్ల మనకేంటంటే బాగా ఎనర్జీ ఖర్చు అవుతుంది. అదొకటే. అబ్బా బాబోయ్ నేను అక్కడ ఒక ఇసుకునింది ఒక చోట, చూసుకోలేదు, ఇసుకలో దింపేశాను. అదేమో స్కిడ్ అయింది వెహికల్, కానీ కంట్రోల్ చేశానులేండి. అబ్బా ఏముందబ్బా రోడ్ ఇది. ఓ ఇంకా ఎంత దూరం పోవాలో ఈ విధంగా. ఇంకొక మెటల్ బ్రిడ్జ్ విత్ బ్లూ పెయింటింగ్, ఇది చిన్నదే ఇది. అబ్బా అయ్యమ్మా చూసినంత దూరం చూడ ఎట్టుండదు. ఇక్కడంతా బాగానే వెహికల్స్ కూడా బాగానే తోలుతున్నారు అబ్బా. ఫోర్ వీలర్స్ అయితే సూపర్గా వస్తుంది. నాకు తెలిసి ప్యాంగాంగ్ ఇదే దారి,
అంటే ఎవరైనా అందరి నుంచి బయలుదేరాలనుకుంటే ప్యాంగాంగ్ ఇది అనుకుంటా దారి. దిస్కిట్ కానీ హంగర్ అందరు కానీ నూబ్రా వ్యాలీ నుంచి ఎవరన్నా బయలుదేరాలనుకుంటే ప్యాంగాంగ్ ఇది ఒక్క రూటే ఉందేమో. ఓ మ్యాన్, మళ్ళీ ఆఫ్ రోడ్ అయితే వచ్చింది గైస్. మళ్ళీ అప్పా, ఎంతసేపు తార్మాక్ రోడ్ అయితే ఉండింది, ఇప్పుడు మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది. బాబాయ్, ఇద్దు వాళ్ళ తీరిపోతుంది. ఇంకొక సంవత్సరం రోజులు ఆఫ్ రోడ్ వద్దనిపిస్తుంది బాబాయ్. ఇక్కడ ఆఫ్ రోడ్ తోలి తోలి అబ్బా. ఈ పక్కనే వాటర్ చూడండి, రివర్. ఓ మళ్ళీ ఆఫ్ రోడ్. వా, ఈ చిన్న చిన్న ప్యాచ్లు ఉండదు ఆఫ్ రోడ్ ఇది. ఏదో వెహికల్ లాగతా ఉంది సరిగ్గా ఇంత వెయిట్ వేసుకొని. సాయంగా వీటితో మనం పోటీ పడవేందుకు కావాలని ఫాస్ట్గా వెళ్తున్నాడు. కొంచెం దూరం మళ్ళీ చూడండి, అక్కడక్కడ కొద్ది కొద్ది కొద్దిగా ఆఫ్ రోడ్ ప్యాచ్ అనమాట. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు నీళ్ళు పక్కన. ఓకే, సైడ్ తీసేద్దాం వెళ్ళి. డన్ 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 డన్. చూడండి గైస్ డ్రెస్చర్ ఎలా ఉందో, వా సూపర్ బాగుంది వ్యూ. అయితే ఈ పక్క లెఫ్ట్, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా కొండలు, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా కొండలు అనమాట. కాకపోతే నాన్ గ్లేషియర్ కొండలు, ఆ మధ్యలో మాత్రం గ్లేషియర్ కొండలు అనమాట. వావ్, సూపర్ బాగుంది ఇది. సో మనకి దుర్బుక్లో అయితే స్టే అనమాట. దుర్బుక్లో మనకి లంచ్ బ్రేక్, అక్కడ స్టే కాదు సారీ, లంచ్ బ్రేక్ అనమాట. సో దుర్బుక్కి మనకి ఇంకో 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎట్లయితే ఇంకో 1 అవర్ అయినా పడుతుంది గైస్. చూడడానికి అయితే అమేజింగ్ ఉంది, మెస్మరైజింగ్ వ్యూస్ అవన్నీ అప్పా.